వెకేషన్ కచ్చి పద అవుతుంది. లుక్ వాట్ దిస్ గైస్ ఆర్ డూయింగ్. హలో, ఏంటి పాడు అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్పాయి, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో మార్నింగ్ లేవగానే ఇది మా సీన్, ఫ్రెండ్స్ అందరితో ముచ్చట్లు. ఇండియాలో నుండి ఒక ఫ్రెండ్, తను కార్తిక్ వాళ్ళు కెనడా నుండి, ఈ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇది, మేము ఇక్కడికి వచ్చాము. అండ్ మా గ్యాదరింగ్ మెయిన్ పర్పస్ కాలిఫోర్నియా ఏదో చుట్టేయాలి తిరిగేయాలని కాదు, ఫ్రెండ్స్ అందరు కలవడం, ఎస్పెషల్గా ఈ చిట్టి పాపలు కలవడం. జస్ట్ 2 మంత్స్ అపార్ట్ వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుస్తున్నారు. సో వాళ్ళలా కలవాలి, మేము తిరిగి కలవాలి అన్న మెయిన్ పర్పస్ అన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఈ హ్యాపీ ఫేసెస్తో, స్మైలింగ్ ఫేసెస్తోనే డే స్టార్ట్ అయింది. సాటర్డే అనమాట, సాటర్డే సండే మండే ఈ 3 డేస్ లాంగ్ వీకెండ్, దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్ మేము ఈ ట్రిప్ కూడా ప్లాన్ చేసినాం. ఈ 3 రోజులే అందరు ఖాళీగా ఉంటారు, మిగతా డేస్ అని అందరూ లాగిన్ అవ్వబోతున్నారు. సో అందరు ఐటీ ఎంప్లాయీస్ అనమాట. ఐటీ ఎంప్లాయీస్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అని అంటే చాలా మంది పర్స్పెక్టివ్ ఇలా ఉండుండొచ్చు, ఏంటంటే ఒకసారి జాబ్ వచ్చింది డన్, ఇంకే అలానే ఉంటుంది, ఒకసారి ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు డన్ అలానే అని కాదు. వెదర్ ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళైనా, జాబ్ వెతుకుతున్న వాళ్ళైనా, కరెంట్గా చదువుతున్న వాళ్ళైనా, మనము ఎప్పుడైనా సరే మార్కెట్ని బట్టి అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. కరెంట్లీ బూమింగ్ ఉన్న టెక్నాలజీస్ ఏంటని నేర్చుకొని అందులో ఉండాలి, అప్పుడే మనం ఎంటర్ అవ్వగలుగుతాం, కంటిన్యూ చేయగలుగుతాం, ప్రొసీడ్ అవ్వగలుగుతాం, ఎదగలుగుతాం అన్నమాట. సో ఆన్ దట్ నోట్, కరెంట్గా మంచి నడిచే టెక్నాలజీ, మంచి ఫ్యూచర్ ఉన్నది, బూమ్ ఉన్నది ఈజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అలాంటి టెక్నాలజీలు నేర్చుకోవాలి అంటే యూట్యూబ్లలో వీడియోలు ఉన్నాయి, ఎస్ దట్ విల్ బి యూస్ఫుల్. కానీ ఒక స్ట్రక్చర్డ్ బూట్ క్యాంప్లో నేర్చుకున్నది వెరీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఆన్ దట్ నోట్ ఐ వాంట్ టు సే అబౌట్ గువి. గువి ఈజ్ ఏ పవర్ హౌస్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఇంక్యుబేటెడ్ బై ఐఐటి మద్రాస్ అండ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై హెచ్సిఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ పార్ట్నర్స్ లైక్ బిగ్ పార్ట్నర్స్ గూగుల్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటివి. సో ఇందులో మీరు టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. ఎస్పెషల్గా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఇళ్ళ దగ్గర మీకు టెక్నాలజీని ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే కరెంట్గా జాబ్ చేసి రియల్ టైంలో అసలు ఒక ఐటీ జాబ్లో ఒక టెక్నాలజీ ఎందుకు అవసరం, ఎక్కడ అవసరం, ఎలా వాడతాము అని ఆల్రెడీ తెలుసున్న వాళ్ళతోనే మీకు నేర్పిస్తారు కాబట్టి వాళ్ళు మీకు ఏదో బుక్లో థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా రియల్ టైంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ని ఎలా చేయాలి, అవి చేసేటప్పుడు మీరు నేర్చుకున్న టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది, ఎలా వాడాలి అన్న రియల్ టైం ఎక్స్పీరియన్స్ని, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టీస్ని వాళ్ళు చెప్తారనమాట. తెలుగులో కూడా చెప్తారు, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడము. అండ్ ఐఐటి మద్రాస్ ప్రవర్తక సర్టిఫికేట్ కూడా వస్తుంది, లైవ్ గా చెప్తారు, ప్లస్ ఆ రికార్డింగ్స్ ని కూడా మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు అన్నట్టు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ బూట్ క్యాంప్ లో అయితే మీకు HTML, CSS, JavaScript, React.js, Node.js, MySQL, MongoDB, Redux అండ్ మోర్, ఇవన్నీ నేర్పిస్తారు. దీని ద్వారా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఏఐ చెప్తారనమాట. అంటే దేర్ ఆర్ సో మెనీ ఏఐ టూల్స్ అండ్ వాటిని వాడి మనం ఎలా మనం చేసే కోడింగ్ని ఫాస్ట్గా, బెటర్గా అండ్ ప్రిసైజ్గా చేయొచ్చు అన్నది వాళ్ళు, వాటిని ఎలా వాడాలి అన్నది నేర్పిస్తారనమాట. అసలు ఓవరాల్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మీరు వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రీ బూట్ క్యాంప్లో కొద్దిగా అమౌంట్ కట్టి మీరు కొన్ని డెమో క్లాసెస్ తీసుకొని మీకు నచ్చితే దెన్ మెయిన్ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు. 3 మంత్స్ కోర్స్ అక్కడ వాళ్ళు మీకు నేర్పించి ఆ రికార్డింగ్స్ని కూడా మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇచ్చి మీకు సపోర్ట్ కూడా చేస్తారు. దెన్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తారనమాట. రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో అలా వాళ్ళు చేపిస్తారు, చేపించి మిమ్మల్ని రెడీ చేపిస్తారు. దెన్ మీ రెజ్యూమేని బిల్డ్ చేయడంలో సపోర్ట్ చేసి వాళ్ళకు 1000+ పార్ట్నర్స్, బిగ్ బిగ్ కంపెనీస్ తోని పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. కోర్స్ అమౌంట్ లో కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అండ్ గిట్ హబ్ లో కూడా మీకు ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు టు షోకేస్ యువర్ స్కిల్స్. సో నేనైతే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా జాబ్ కావాలి అంటే వాళ్ళకు కూడా ఈ డీటెయిల్స్ షేర్ చేయండి. ఫైనల్గా ఇంట్లో నుండి అయితే అందరం బయటకు వచ్చేసినాము, బయలుదేరినాం, శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నాం. ఈ ఒక్కడేనే మేము
తిరగడం లాగా ఫుల్ డే పెట్టుకున్నది. అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ థింగ్స్ కవర్ చేద్దామని అనుకున్నాం. ఇందులో ఫస్ట్ రెండు ఒక దగ్గర ఉంటాయి, నెక్స్ట్ మూడు ఒక దగ్గర ఉంటాయి, నెక్స్ట్ రెండు ఒక దగ్గర ఉంటాయి, లాస్ట్వి ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. కానీ అన్నీ లైక్ 10-15-20 minutes డిస్టెన్సే. సో దిస్ ఈజ్ శాన్ ఫ్రాన్సిస్కో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఇల్లులు చాలా చాలా పక్క పక్కనే అలా ఒక లైన్లో అగ్గిపెట్టేలా ఉంటాయి అన్నమాట. గ్యాప్ కూడా లేకుండా ఉంటుందట. మేబీ ద రీజన్ ఈజ్ ఇక్కడ విండ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అలా కన్స్ట్రక్షనే కావాలని అట్లా చేస్తారో ఏంటో. సో అది నా ఫస్ట్ ఇంప్రెషన్. మా ఫ్రెండ్ కూడా అది చెప్పిండు, శాన్ ఫ్రాన్సిస్కో అంటేనే ఇల్లులు ఇలా ఉంటాయని చెప్పేసి చాలా వరకు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళిన పాయింట్ అయితే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. అండ్ మధ్యలో మా శ్వేత బర్త్డే అని చెప్పేసి కేక్ కోసం ఆగి తీసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ గేట్. ఇది ఇక శాన్ ఫ్రాన్సిస్కో అసలు కాలిఫోర్నియా అంటేనే ఫస్ట్ ఇది వస్తుంది. అండ్ ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మా కార్తిక్ నాకు పెళ్లి చూపులకు పంపించిన ఫోటోలలో ఫస్ట్ ఫోటో నేను ఓకే పర్లేదు బాగానే అంటున్నాడు అనుకున్న ఫోటో వెనకాల ఇదే ఉంటుంది అన్నమాట. ఇది ఇంకొక డిఫరెంట్ పాయింట్ నుండి ఇప్పుడు సైడ్ పాయింట్లో తీస్తున్నాము ఫోటోలు దిగుదామని చెప్పేసి ఆయన అన్నట్టు. సో అందుకనే కాకి ఏ యు సీ దాట్ మొన్ననే ఇండియన్ 2 దాంట్లో ఆయన అదే దాని మీదనే నడిపిండు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందరూ మూవీస్లలో అట్లా కూడా చూసే ఉంటారు. డిఫరెంట్ యాంగిల్స్ నుండి డిఫరెంట్ పాయింట్స్ నుండి చూడొచ్చు అనమాట. దానికంటూ దానికి ఓన్ హిస్టరీ ఉంది. అదంతా మీరు యూట్యూబ్లో చూసినా గూగుల్లో చూసినా తెలుస్తుంది. సో దీని పక్కనే ఆల్కట్రాజ్ ఐలాండ్ అని ఉంటుంది. ఈ ఐలాండ్లో మెయిన్గా ఒక ప్రిజన్ ఉంటుంది అనమాట, జైలు. అక్కడ నుండి తప్పించుకోవడం సమ్ డిఫికల్టీ అని బ్లా 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 దాని గురించి స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలంట, సపరేట్గా దాని గురించి బోట్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాలంట. సో ఇవి రెండు పక్క పక్కనే చూడమా. She has no idea what's happening here. So romantic, huh? Spoon? So romantic, huh? Sweta-da. Sweta-da. Abba, you can get me back to me. Sweta, next. Wow! చెప్పలే. హ్యాపీ బర్త్డే శ్వేత, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఆ గిరే మ్యాంగిల్. సో అట్లా మా శ్వేతది కేక్ కటింగ్ అక్కడ చేసి మేమందరం ఫోటోలు దిగినాం. ఐ గాట్ సమ్ అమేజింగ్ పిక్స్. అసలు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మీరు నన్ను అక్కడ ఫాలో అయితే తెలుస్తుంది, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మోర్ ఆఫ్ అప్ టు డేట్ ఉంటుంది అనమాట, ఆ రోజు జరిగింది ఆ రోజు లాగానే అక్కడ పోస్ట్ చేస్తుంటే ఇక్కడ ఆల్మోస్ట్ నెల తర్వాత వస్తాయి. సో అక్కడ నన్ను ఫాలో అవ్వండి, సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అవన్నీ తెలవడానికి. అండ్ మోర్ ఆఫ్ స్టోరీస్ పెడతా ఉంటా అవన్నీ. సో మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మా అందరికి మస్తు ఆకలి అవుతుండే అనమాట. నెక్స్ట్ రెస్టారెంట్ కోసం అని చెప్పేసి బయలుదేరినాం. ఆన్ ద వేలో నాకు ఇది కనిపించింది ఫస్ట్ టైం. అంటే ఇలాంటిది ఉండుంటుంది ఉన్నది అని వినుంటుంది, కానీ చూడడం ఫస్ట్ టైం. దేర్ ఇస్ నో వన్, నో వన్, ఇట్స్ జస్ట్ బూయ్. ఏంటని పేరు? వెమో. మీద సింబల్ వచ్చింది ఇట్లా వాకింగ్. దట్ వాస్ సంథింగ్ న్యూ ఫర్ మీ, బట్ భలే అనిపించింది అనమాట. ఇది నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడితే చాలామంది అక్క నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా కూడా పెట్టారు. సో మీకు తెలుసా ఆల్రెడీ, మీరు కాలిఫోర్నియా పీపుల్ ఆల్రెడీ తెలిసి ఉండి ఉంటుంది.
నెక్స్ట్ కాలిఫోర్నియా స్ట్రీట్ అనే ఒకటి నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సజెషన్ వచ్చింది అనమాట. ఇక మనం ఒక దగ్గర ఉన్నాం, ఒక ఇంట్రెస్ట్ ఉంది అంటే అలాంటివి కనిపిస్తాయి కదా, అట్లా శాన్ ఫ్రాన్సిస్కోలో చూసే పాయింట్లలో కాలిఫోర్నియా స్ట్రీట్ అని ఇదే అన్నట్టు. ఇక్కడ నుండి ఏంటంటే లిటరల్గా ఇట్లా కిందికి ఉంటుంది ఇంకా రోడ్డు. సో ఆ మీద పాయింట్ నుండి కిందకి వెళ్ళేటప్పుడు అదే ఎగ్జాక్ట్ పాయింట్లో సన్సెట్ టైంలో మంచి వస్తుందంట. సో దట్ లైక్ అదన్నమాట, ఇక్కడ మీద దిగుతుంది కదా అట్లా నేను కూడా దిగిన అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి. సో మోర్ ఆఫ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ రీల్స్ కోసమే తీసుకున్నా, బికాజ్ ఎలాగూ నేను ఏదో ఫుల్ ఆన్ ట్రావెల్ కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు. సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్లోకి ఎక్కువ తీసుకున్నా. సో అట్లా కాలిఫోర్నియా స్ట్రీట్ చూసి వీడియోలు తీసుకుని అక్కడ నుండి నెక్స్ట్ లంబార్డ్ స్ట్రీట్ అనమాట. అక్కడ జిగ్జాగ్ లాగా కనిపిస్తుంది, ఎస్ అక్కడ చేపెట్టినా కూడా ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ అంటే రోడ్ అట్లే ఉంటుంది అంత క్రాస్ గిట్లా 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 కిందకి దిగుతుంది అన్నట్టు. అది జస్ట్ దాని మీద కార్ అక్కడ నుండి కిందకి దిగడానికి అక్కడికి వెళ్తారనమాట. సో ఇక్కడ నుండి ఆ స్టార్టింగ్ పాయింట్ జస్ట్ ఆ కార్ని అట్లా అట్లా వంకర అట్లా ఇట్లా 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 తిప్పుకుంటా పోవడం కోసం అక్కడ అంత పెద్ద లైన్ ఆల్మోస్ట్ 3 మినిట్స్ అనే చూపించినా కూడా ఒక 20 మినిట్స్ ఆగాల్సి వచ్చింది అనమాట, అంత లైన్ ఉంది. సో ఇట్లా చూపిస్తున్నా కిందకి ఇట్లా 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 దిగుతూ ఉంటుంది. కార్తిక్ది కూడా ఒకటి ఇక్కడ ఫోటో ఉంది అన్నట్టు, అందుకనే అక్కడికి వెళ్దాము మనం ఫోటో రిక్రియేట్ చేద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళినాము. అండ్ ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. బట్ నాకేమనిపించింది అంటే ఇక్కడ ఉండేటోళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు అటు ఇటు ఉండేటోళ్ళు 24 గంటలు అక్కడ జనాలు అట్లే ఉంటూనే ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. అండ్ కార్తీక్ చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందట. అప్పుడు ఈ మధ్యలో అంత చెట్లన్నీ మంచి పువ్వులతో భలే డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ కాదు, మేము కొద్దిగా లేట్గా వెళ్ళినాం, మేము కొద్దిగా ముందెళ్ళాల్సింది. సో ఫుల్ ఆన్ సీజన్ కాదు కాబట్టి అంత పువ్వులు లేవు, అప్పుడు మంచిగా అనిపించింది అని చెప్పిండు. సో దిస్ ఇస్ కాల్డ్ లంబార్డ్ స్ట్రీట్. పంపిన ఇంకొక ఫోటో ఇది ఒకటి గిరి పంపిండు, ఈ యాంగిల్ లెక్క ఒకటి తీసుకోవాలంటున్నాం బట్ మనం అట్లా ఆ డైరెక్షన్ కే పోలేదు అలా. ఇంకోసం ఇంత దూరం వచ్చినాం. ఆ వ్యూ చేసేరా రోడ్ కళ్యాణ్ ఇక్కడ ఇట్లా వచ్చి, సో అది రోడ్ అండ్ బ్యాక్ పడుతుంది వెళ్ళట్లేదు కానీ జిగ్జాగ్ లో కార్లు వస్తున్నాయి. పోలీసు వాళ్ళు దీనికి సపరేట్గా పోలీసు వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్స్ ఇస్తారు. అదే కళ్యాణ్ తీసుకో, నేను అనుకున్నంత లేదురా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఫ్లవర్స్ లేవు, మొత్తం లేదు అసలు, అండ్ రాంగ్ టైం ఇది. ఈ టైంకి అసలు నా లాస్ట్ టైంకి వచ్చిన ఫీల్ మంచిగా ఉంది. దానికంటే ముందు మేము చైనా టౌన్ కూడా కవర్ చేసినాం. ఇవన్నీ జస్ట్ కార్లో వెళ్తూ చూసేసేటివి అన్నమాట. ఏమంటారంటే నామకే వస్తే ఓ ప్లేస్కి వెళ్ళామంటే చూసినాం, ఓ ఫోటో తీసుకున్నాం లాగా అన్నట్టు. నాకు అట్లాంటి టూరిస్ట్ స్పాట్స్ కంటే ఏదైనా యూనిక్ ఎక్స్పీరియన్స్లు ఏదైనా యూనిక్ థింగ్స్ బాగుంటాయి. ఇప్పుడు గోల్డెన్ గేట్ లాంటివి ఎక్కడ చూడం. సో సిమిలర్ బోర్డ్ వాక్స్ కానీ సిమిలర్ బీచ్లు కానీ కైండ్ ఆఫ్ ఓకే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇట్లా కిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉన్న టైంలోనే కవర్ చేయాలి అనుకుంటే నా ప్రిఫరెన్స్ అదనమాట. ఇక్కడ నుండి సాసలీటా అని ఇంకో ప్లేస్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళేసరికి పెళ్లి జరుగుతుంది. అక్కడ ఇక్కడ వాళ్ళు భలే ఏదో వెన్యూ అయ్యి ఉండాలి, కన్వెన్షన్ అయ్యి ఉండాలని కాకుండా వెనకాల మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉన్న దగ్గర చేసుకుంటారు. సింపుల్ డెకరేషన్ అట్లా మంచి, జనాలందరూ కూడా అక్కడ నిల్చొని చూస్తున్నారు. మేము కూడా కాసేపు అక్కడ చూసి అక్కడ నుండి అక్కడ పక్కన ఒక బోర్డు వాక్ ఉంది అండ్ ఎస్పెషల్గా అక్కడ ఇట్లా వెనకాల ఇల్లులు ఒక డిఫరెంట్ ఫీల్ ఉన్నాయన్నమాట. ఒక ఇటలీ స్పెయిన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో గిరాదలి చాక్లెట్ షాప్ ఉందన్నమాట, అది కూడా కవర్ చేసినాము, కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇక్కడ నుండి నెక్స్ట్ గోల్డెన్ గేట్ ఇంకొక పాయింట్ నుండి చూడడానికి అని వెళ్తున్నాం. సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ సంహౌ లేట్ అయిపోయింది. సో మేము అందరూ వెళ్ళేటప్పుడే సన్సెట్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయినాము. ఇక్కడ నుండి నాకు ఇంకా గోల్డెన్ గేట్ మస్తు అనిపించింది. అండ్ ఆల్సో గోల్డెన్ గేట్ మేము వెళ్ళాము అని అంటే చాలామంది అడిగిన క్వశ్చన్, కనిపించిందా అసలు మీకు గంత పెద్ద బ్రిడ్జ్ కనబడదు అనుకోకరి, వెదర్ సపోర్ట్ చేయదంట, చాలా వరకు ఫాగ్లో కవర్ అయిపోయి ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, వాళ్ళ ఇంటికి వచ్చామో, వాళ్ళ పేరెంట్స్ వస్తే
ఈ ప్లేస్ కి 3 సార్లు తీసుకొచ్చారట. ఏ ఒక్కసారి కూడా అంత క్లియర్ గా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కనిపించలేదు. చూసారు ఎంత క్లియర్ కనిపిస్తుంది, నార్మల్లీ ఫాగ్ లో కవర్ అయి ఉంటుందట, బట్ ఈ టాప్ వ్యూ నుండి అయితే క్రేజీ ఉండే. అసలు సన్సెట్ కి వచ్చి ఇంకా బాగుండేది అని అన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, కానీ యా మిస్ అయినాం. సో అందరు కూడా ఈ పాయింట్ నుండి కూడా వచ్చి చూడడానికి అనేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడికి వస్తారు. ఒక కాడ పార్క్ చేసుకుని ఇక్కడ దాకా నడుచుకుంటూ రాలన్నమాట. ఇక్కడికి వచ్చి కొన్ని ఫోటోలు తీసుకున్నాం. వా ఎంత బాగా అనిపించిందో, చల్లగా ఉండే, కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయలేదు చల్లగా ఉంటుందని. ముందు చెప్పిన వెదర్ చల్లగా ఉంటుందని చూపించింది, వేడిగా ఉంటుందని చూపించింది అని, కానీ కోస్టల్ ఏరియాస్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే చల్లగా ఉంటాయి. సో అట్లా కొద్దిగా చల్లగా ఉండే. సో కశ్యప్ అయితే ఫుల్ ఆన్ కవర్ చేసినా కానీ మాకు ఇక చల్లగా అనిపించింది కొద్దిగా. సో రిస్క్ ఎందుకులే అని చెప్పేసి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చింది. సో అట్లా మేము శాన్ ఫ్రాన్సిస్కో తిరిగామన్నమాట. ఈ ఒక్క డేనే మేము ఫుల్ ఆన్గా తిరిగినాం, మిగతా 7 డేస్ మేము బిజీగా పెట్టుకోలేదు. నెక్స్ట్ డే ఒక చిన్న చిన్న థింగ్స్ లేండి, అవి నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. నేను ఫుల్ ఆన్ డే వ్లాగ్ లాగా కూడా ఏం షూట్ చేయలేదు. సో యా ఇవి మేము కవర్ చేసిన థింగ్స్. మా ఫ్రెండ్ వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చారు, సో మేము చూసిన వ్యూ కూడా చూడలేకపోయారు, బట్ స్టిల్ కవర్డ్ అన్నమాట. సో అట్లా తర్వాత ఆన్ ద వేలో ట్విన్ పీక్స్ అని ఒకటి టాప్ వ్యూ సిటీని టాప్గా నైట్ టైంలో చూద్దాం అనుకున్నాం, కానీ ఇక లేట్ అయిపోతుందని వెళ్ళిపోయినాము. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్ నుండి కవర్ చేసినాం, అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో అది చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది అని క్లిక్ చేయండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, స్మైలింగ్, బై.